ఈవేళ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేక ఓడిపోలా, డబ్బులు ఇవ్వలేక ఓడిపోలా. మిమ్మల్ని నమ్మినట్టుగా చంద్రబాబు నాయుడిని నమ్మలేకపోయారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చుట్టూ సైకోఫెన్స్ చేరిపోయారు, ముత్యాల ముగ్గులు కొడుతూ ఉంటాడు, రావు గోపాలరావు ఎవడైనా పొగిడితే పక్క నుంచి అలా మద్దతు కొడుతుంటాడు, బాపు గారు పెట్టారు. సైకోఫెన్సీ అంటే అదే, మన చుట్టూ చేరి పబ్లిక్ ఏమనుకుంటారో మనకు వినపడకుండా పక్కనే మద్దతు వాయిస్తుంటారు. ఏం చెప్పారండి, పట్టిసీమ మాట్లాడతావా నువ్వు, దా కృష్ణా జిల్లాకి రా, అక్కడికి వచ్చి మాట్లాడు, రాళ్ళు ఇచ్చి కొడతారు అని అన్నారు కదా. నన్ను చెప్పండి, ఈవేళ పట్టిసీమ కృష్ణా డెల్టాలో ఎన్ని సీట్లు తగ్గారు వీళ్ళు? కృష్ణా డెల్టాలో ఎక్కడైతే పట్టిసీమ వాటర్ వల్ల తడిసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అందులో ఎన్ని సీట్లు నెగ్గారు వీళ్ళు? నాకు కనిపిస్తోంది గన్నవరంలో ఏదైనా 20% బాగా ఉందేమో, అదో సీట్లు నెగ్గారు. అవనిఘట్ట నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక పెద్ద లంచ్ పెట్టుకుని పట్టిసీమ నీరు వచ్చేస్తుందిరా అని లంచ్ పెట్టుకుని, ఆ లంచ్ పెట్టి ఊర్లో ఫ్లెక్సీ కట్టారు, ఉండవిల్లి కళ్ళుంటే ఇక్కడికి రా అని. ఆ ఫ్లెక్స్ ఫోటోలు తీసి నాకు వాట్సాప్లో పంపారు. ఏంట్రా పరిస్థితి అంటే, చూడు ఇక్కడికి వచ్చి నీళ్లు చూడు. ఇది జరిగిన ఒక 6 నెలలకో ఎప్పుడో అదే ఊరు నుంచి వాళ్ళు వ్యతిరేక పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక్కసారి రెండుసారి వచ్చి నీళ్లు చూడండి, ఇప్పుడు నీళ్లు లేవు ఏం లేవు, వీళ్ళు ఆ రోజున 6 మేకలు వేసి ఊరంతా భోజనాలు పెట్టి పార్టీ వాళ్ళు అడౌట్ చేశారు మీరు రండి అని. వానే ఆ డిస్ప్యూట్లో నాకెందుకు, ఏదో ఆ పార్టీ వాళ్ళు అలా చేశారు, మీ పార్టీ వాళ్ళు అలా చేస్తున్నారు, ఓకే దాంట్లో నేను కలవ చేసుకోలే అన్నాను. ఈవేళ ఆ గ్రామంలో ఆ నియోజకవర్గంలో ఎప్పుడు రానంత మెజార్టీ తోటి వైసీపీ గెలిచింది ఆ నియోజకవర్గ హిస్టరీలో, అది చరిత్ర. దీనికి కారణం ఏంటంటే, మీరు చేసిన పనికన్నా ప్రచారం ఎక్కువ చేసుకోవటం అన్నది బూమ్ ర్యాంగ్ అయింది. పులివేందరికి నీరు ఇచ్చామన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా అసెంబ్లీ క్యాండిడేట్కి 90,000 మెజార్టీ ఏంటండి, పోలేవే లక్ష లక్ష పాతిగా ఉంటాయి. 90,000 మెజార్టీతో పులివేందరికి నీరిస్తే అంటే నీళ్లు తాగిన వాళ్ళంతా విశ్వాసఘాతకులా? వాళ్ళకి చెంచా నీళ్ళు ఇచ్చి లీటర్ బాటిల్ ఇచ్చినట్టుగా మీరు ఇంప్రెషన్ ఇచ్చారు. వాళ్ళకి అర్థమైపోయింది, గొంతు కూడా తడవలేదు మనకి, ఇదేంట్రా ఇంత ప్రచారం చేసుకుంటారు. అయినా చంద్రబాబు నాయుడు గారిది కూడా నేను పెద్ద భయంకరమైనటువంటి ఇదేం కాదు, 2004లో సుమారుగా అంతే వచ్చాయి. 2004లో ఆయనకి 37.59% వచ్చింది ఓటు, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వచ్చింది, 39% వచ్చింది. 2004లో ఆయనకి 47 సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్ర ప్రాంతమే లెక్కేస్తే 36 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 23 సీట్లు వచ్చాయి. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ అధికారులు, ఎవరెవరైతే వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూర్చుని రేపు ప్రతిపక్ష పాత్ర పకడ్బందీగా పోషిద్దాం. 5 ఏళ్లలో వైసీపీ పార్టీ వాడు ఎవరు లేచి ఏం మాట్లాడినా లక్ష కోట్లు అంటూ అందరూ లేచి అరిచేవారు. జనం ఒప్పుకోలే 100 కోట్లు, లేకపోతే 100 కోట్లు తినేసిన మీకన్నా నయవరా బాబు అనుకున్నారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. చేసుకుని ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే డెమోక్రసీ లేదు. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో ప్రతిపక్షాన్ని నోరెత్తనివ్వలేదు సభలో, అందుకే రోడ్డు మీద పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో తిరిగాడు. లేకపోతే సంవత్సరం పాటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే జనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించారంటే మీరు చేసింది జనంకి నచ్చలా. రేపు మీరు మాట్లాడబోయేది కూడా, రేపు అసెంబ్లీలో తక్కువ మంది ఉన్న పర్వాలేదు, 26 మందితోటి కాంగ్రెస్ ఉండేది, తర్వాత మళ్ళీ అధికారంలో కూడా వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 మందితోటే కాంగ్రెస్ ఉండేది. ఇప్పటికైనా మీ స్ట్రాటజీలు మార్చండి, ఇప్పటికైనా అప్పుడప్పుడు నిజం చెప్తాం అనేటువంటి ఒక ఆలోచన తీసుకురండి.